हेलो गाइस, वेलकम बैक टू माय चैनल विजयवाड़ा क्वींस। ई रोज मा चैनल लो टॉपिक मा डैप पैन गार्डन अंटे गार्डन का सम प्लांट्स नी वीडियो तीबोतुन्नामन्नमाट। చూడండి, వచ్చేసి సౌందర్య కనకాంబరం చాలా బాగుంటుంది, కోసుకొని కట్టుకొని పెట్టుకుంటే మీకు త్వరలో ఇది మాల కట్టే వీడియో కూడా చూపిస్తాను. కట్టుకున్న తర్వాత పెట్టుకున్నప్పుడు చాలా గుత్తుగా ఉంటుంది. చూసా కదా, మందారం చెట్టు చాలా హైట్గా ఉంది. ఇది నాటినప్పుడు చిన్న చెట్టు, ఇప్పుడు నాకంటే హైట్లో ఉంది. ఇదైతే ఇది కలబంద తులసి చెట్టు. తులసి పూజ చేసుకోవడానికి ఈ చెట్టు దగ్గరికి వస్తాం అన్నమాట. నెక్స్ట్ సౌందర్య కనకాంబరం. ఎక్కువ మన దగ్గర కనకాంబరం చెట్లు ఉన్నాయి, తర్వాత ఇది రోజా చెట్టు, గులాబీ చెట్టు. ఎక్కువ మన దగ్గర చెప్పాను కదా సౌందర్య కనకాంబరం, అక్కడ గులాబీ చెట్టుకి చిన్ని మొక్కు వచ్చింది. సౌందర్య కనకాంబరాలు అయితే బాగా పూస్తాయి అన్నమాట. చూసారు కదా, గుత్తు గుత్తుగా ఉంది. ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి, ఈ చెట్టుకి చాలా బాగా వస్తాయి వీటికి. ఇది పిచ్చి చెట్టు, వర్షాలకి పడిపోతూ ఉంటుంది కదా అట్లా. ఇది సౌందర్య కనకాంబరం, చూసారు కదా చాలా గుత్తుగా ఉంది. నేనైతే ఎక్కువ అట్లా గుర్తుకున్నప్పుడు ఫోటోలు తీసుకుంటానమాట. ఇదిగోండి, ఇదైతే ఇంకా గుర్తుగా చూసారు కదా, భలే సూపర్గా ఉన్నాయి. ఎక్కువ మందారం చెట్టుకి రోజుకి ఒక 7-6 వస్తాయి అన్నమాట ఫ్లవర్స్. తులసి చెట్టు, సౌందర్య కనకాంబరం చెట్టు, మన అన్ని సౌందర్య కనకాంబరమే చాలా బాగుంటుంది. కోసాము మందారం పూలు అవి. ఇది వచ్చేసి మనకి సౌందర్య కనకాంబరము, ఇది మందార చెట్టు. మందార పూలు కూడా బాగా ఎర్రగా భలే వస్తాయి, పెట్టుకుంటే కానీ తల్లో బాగా ఎర్ర కనపడతాయి. ఇవి కూడా సౌందర్య కనకాంబరం కూడా అంతే బాగా ఆరెంజ్ కలర్లో తల్లో ఉండేసరికి చాలా బాగా కనపడతాయి. ఇదన్నమాట మా గార్డెన్ బ్లాగ్. సమ్ క్లిప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మా రోజా పూలు వస్తాయి. ఇప్పుడు కోసామన్నమాట, కోసినవి చూసారు కదా రోజా పువ్వు, చాలా నీట్గా ఉంది. అది మాది వేరే కలర్ రోజా పువ్వు, అది లైట్ బేబీ పింక్. నాకు చాలా ఇష్టం బేబీ పింక్ది. ఇది కలబంద. కలబందకి గుచ్చుకుంటావు అవి. నేనైతే కొన్ని కొన్నిసార్లు వాటిని అట్లా పట్టుకునేసరికి గుచ్చుకుపోతే. ఈ రోజా పూలే, రోజా పూలు కూడా ఇట్లా కాడ తింపిన తర్వాత కొంచెం ఉంటుంది కదా, అది కూడా గుచ్చుకుంటుంది. చూసారు కదా బాగా ఫ్రెష్గా ఉన్నాయి. క్లైమేట్ అనేది చాలా బాగుంది. వీడియో తీసే రోజు మేము అరే సూపర్గా ఉంది క్లైమేట్, అందుకని అయితే ఎఫెక్ట్ కూడా ఏమీ యాడ్ చేయలే, ఆ క్లైమేట్నే తీసాను. సెవెన్ థర్టీ ఆ టైం అనుకుంటా, ఐ థింక్. ఇవన్నమాట గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్. ఇవి నీట్గా ఉన్నాయి. ఎక్కువ కనకాంబరం పూలు అనేవి ఇష్టం, మందార పూలు కూడా బాగా వస్తాయి. రోజా పూలు అంటే గులాబీ పూలు అంటే కొంచెం తక్కువ తక్కువ లైట్గా వస్తాయి, కానీ అది రోజు రావు, కానీ 2-3 డేస్కో వస్తాయి. ఎక్కువ వస్తాయి వచ్చేటప్పటికి. ఇది వచ్చేసి సౌందర్య కనకాంబరం చెట్టు. ఎక్కువ మేము చెప్పాం కదా కనకాంబరం చెట్లు ఎక్కువ ఉంటాయని. ఇదేం చెట్టు బాను? గులాబీ చెట్టు అంట బాను చెప్తుంది. కనకాంబరం చెట్టు ఒక 2 కుండల్లో అనుకుంటా పిచ్చి చెట్లు పడ్డాయి, అంటే వర్షాలు పడుతూ ఉంటాయి కదా దానివల్ల గాలికి పడినవి. ఒక క్లిప్లో బాను కూడా వచ్చి నిలబడుతుంది. ఇక్కడ క్లైమేట్ అనేది సూపర్గా ఉంది, దానివల్ల ఫొటోస్ అనేవి చాలా బాగా వచ్చినాయి. వీడియోస్ కలబంద చెట్టు మనకి బాగా యూజ్ అవుతుందని చెప్పి మేము నాటాము. మనకని కదా అందరికీ బాగా యూజ్ అయ్యే చెట్టు అది కలబంద. తలకి పెట్టుకుంటారు. గులాబీ చెట్టు, మాది గులాబీ పింక్, బేబీ పింక్ గులాబీ, చాలా బేబీ లైట్ పింక్. ఇవన్నీ చెట్లే అన్నమాట, చూసారు కదా చాలా నీట్గా ఉన్నాయి. మాకైతే పైన అక్కడ బోట్స్ ఉన్నాయి అన్నమాట, ఆ బర్డ్స్ అరుస్తున్నాయి చాలా అసలు వీడియోలో కూడా భలే పడ్డాయి. వచ్చేసి అన్నీ చెట్లే అన్నమాట. మందార పూలు వస్తే ఇప్పుడు గుంపుగా కోసేసి మేము ముందే పెట్టామన్నమాట. చూసారు కదా, ఒకటి కింద పడిపోయింది వాటర్లో. చూసారు కదా ఈ చెట్టుకి బాగా గుంపుగా భలే ఉన్నాయి నీట్గా మందారం.
కదా చెట్లన్నీ మా గార్డెన్ అంటే మా ఇక్కడ ఉన్నవన్నీ చూసాక చూడడానికి ఇక్కడ మేము అందుకే ఇంటి నుంచి వచ్చి తీసాము. చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి చూస్తుంటే. మీకు మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఐ హోప్ వి లైక్ ఇట్ దిస్ వీడియో. ఇది వచ్చేసి గులాబీ పువ్వు చెప్పాను కదా, బేబీ పింక్, లైట్ బేబీ పింక్, అసలు డార్క్ కూడా కాదు, లైట్ బేబీ పింక్. కలబంద చెట్లు మధ్యలో ఒక ఇట్లా ఉంటుంది అన్నమాట పైకి, దానిపైన ఒకటి పెట్టారు, అది వచ్చేసి మందారం. మందారం హైట్ ఉంటుంది భాను కంటే, నాకంటే కూడా హైటే. చూసారు కదా చెట్లు అనేవి, అక్కడొకటి ఇట్లా పెట్టారు ఇటుక రాళ్ళతో, దాని తర్వాత దానిపైన మందారం చెట్టు అనేది పెట్టారనమాట. భాను కొన్ని ఫొటోస్ అనేది దిగింది అనమాట, అవి కూడా నేను దిగినప్పుడు యాడ్ చేస్తున్నాను. లైట్ కొన్ని రెండు మూడు దిగినట్టుంది బాగా, రెండు మూడే కదా, లాస్ట్లో పెట్టా నేనైతే. చూడండి పూలు అనేవి మేము కోసాము. మేము ఎప్పుడు హౌ టు స్ట్రింగ్ ద ఫ్లవర్స్ అని చెప్పి ఒక వీడియో తీస్తాము. ఇది వచ్చేసి గులాబీ పువ్వు, స్ట్రింగ్ ది ఫ్లవర్స్ ఎట్లా కట్టాలో కూడా నేను మీకు ఒక వీడియోలో చూపిస్తాము. చూసారు కదా కలర్ అనేది చాలా బాగుంది. బాను ఫొటోస్ కూడా వచ్చేస్తున్నాయి, నేను పెట్టుతున్నాను బాను ఫొటోస్ కూడా. చూసారు కదా కళ్ళు మూసుకుంది ఫోటో తీస్తుంటే. ఇది వచ్చేసి మగ్ గార్డెన్.